వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ అప్డేట్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మాది వచ్చిన రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతుంది. ఉత్తర ఒడిశా తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. అలాగే నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. అలాగే శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఆ ప్రభావంతోనే వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. గత 4-5 రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మళ్ళీ అల్పపీడనాలు ఏర్పడడంతో వానలు కురుస్తాయని అధికారులు అలర్ట్ చేశారు. ఇటువంటి మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుంచి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి.